రామానందరాయ గౌరదాస్, అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ కంఠేశ్వరులు తరఫున ఈ యొక్క శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. 12వ తారీఖు రేపు శుక్రవారం రోజు మన హిందూ పట్టణంలో. పోయిన సంవత్సరం కూడా శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ చేసడం చాలా ఘనంగా జరిగింది. చాలా మన పట్టణ వాసులు చాలా పార్టిసిపేట్ చేసి ఆ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని ప్రాప్తి చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం మన శ్రీ జగన్నాథ్ రథయాత్ర సెలబ్రేషన్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. కాబట్టి మన ఇందూరు పట్టణంలో 12వ తారీఖు రోజు ఈ యొక్క సుమేరమైన మహోత్సవాల్ని సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. సో దీనికి మీరందరూ ఈ యొక్క భగవంతుని యొక్క రథయాత్రలో భాగస్వాములై భగవంతుని యొక్క స్వామిని, ఆ రథం పైన ఉన్న స్వామిని మీ హృదయాల్లోకి లాగడానికి ప్రయత్నం చేయండి అని చెప్పి మా యొక్క విన్నపము. ఎందుకంటే భగవంతుడి యొక్క కృపా కటాక్షము ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడే మనం ఈ సమస్త పాపాల నుంచి విముక్తి పొందుతాం. ఈ ప్రపంచవ్యాప్తంగా యాక్చువల్లీ మన హిందూ మందిరాలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా మూల విగ్రహం ఎప్పుడూ బయటకు రాదు. ఆ మూల విగ్రహం ఒకసారి ప్రతిష్టాపించామంటే మళ్ళీ ఎప్పుడూ తీయడానికి అవకాశం లేదు, వీలు కాదు. అదే కానీ శ్రీ జగన్నాథ్ యొక్క స్వామి యొక్క మూల విగ్రహము బయటకు వచ్చి మనందరికీ కృపా కటాక్షాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో ఇది చాలా గొప్ప వరము. ఎవరైతే శ్రీ స్వామివారిని రథం పైన దర్శనం చేసుకుంటారో వాళ్ళకు పునర్జన్మ నవీతే సమస్త పాపాల నుంచి విముక్తి ఉండుతుంది. ఆ జీవించినన్ని రోజులు ఆనందంగా జీవిస్తూ అంతకాలంలో భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని పెంపొందిస్తారు. మళ్ళీ యద్గత్వాన్ని వర్తంటే తద్ధామ పరమమ్మ, ఎవరైతే భగవంతుని రథాన్ని లాగుతారో జగన్నాథుని వాళ్ళ హృదయంలోకి భగవంతుని ఎంటైతాడు, సమస్త క్లేశాల నుంచి విముక్తి పొందించి అంతకాలంలో భగవంతుని యొక్క నామాన్ని చేరుతారని చెప్పి స్వామివారు చెప్తా ఉన్నారు. ఇది మంచి అవకాశము. జగన్నాథ్ యొక్క స్వామి యొక్క దర్శనాన్ని చేసుకోవడానికి మనకు కోరికెళ్ళే అవకాశం దొరకకుండా కానీ ఆ స్వామివారి ప్రత్యక్షంగా మన నిజామాబాద్ పట్టణానికి, హిందూ పట్టణానికి వచ్చేస్తున్నారు. సో మీరు దీంట్లో దర్శన అచ్చి దర్శనం చేసుకొని ఆ జగన్నాథ్ యొక్క ప్రసాదం స్వీకరించాలి అని చెప్పి మీ అందరికీ జగన్నాథ్ యొక్క కృపా కటాక్షం ఉండాలి. మన పట్టణ వాసులందరికీ భగవంతుడి యొక్క ఆనందం కృప ఉండాలి, ఆరోగ్యం మంచి ఉండాలని చెప్పి మా ఇస్కాన్ తరఫున మీ అందరికీ ఈ యొక్క జగన్నాథ్ రథయాత్రకు హృదయపూర్వక ఆహ్వానం ఇస్తున్నాను. హరే కృష్ణ, హరే కృష్ణ.